కథా ప్రియులందరకు మాస్టర్ కథలు ఇన్ తెలుగు ఛానల్ స్వాగతం పలుకుతోంది కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత శ్రీ ఎస్ హనుమంతరావు గారు రచించిన పార్క్ బెంచ్ కథ విందామా మరి పట్టణం కొత్తపల్లి ఉదయబాబు ఈ కథ విశాఖ సంస్కృతి ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రచురితం సీనియర్ కథ రచయిత శ్రీ ఎస్ హనుమంతరావు గారు రచించిన పార్క్ బెంచ్ కథ మీకోసం ఆ సాయంకాలం వేళ పార్కులో ప్రవేశిస్తూ ఎప్పటిలాగానే ఆ పార్క్ బెంచి వైపు చూశాను షరమాములే ఆ ముసలాళ్ళిద్దరూ దాన్ని ఆక్రమించి విశ్రాంతిగా కూర్చుని కబుర్లలో ఉన్నారు ఆ బెంచి ఎప్పుడైనా ఖాళీగా దొరుకుతుందేమో కూర్చుందామని ఎదురు చూస్తూనే ఉంటాను కానీ రోజు నాకు ఆశాభంగమే పార్కులో చాలా బెంచీలున్నా వాళ్ళు కూర్చునే తీరే వేరు బెంచి మార్క్ బెంచ్ అని సరదాగా నేను అనుకుంటూ ఉంటాను దాన్ని చూసినప్పుడల్లా ఆ బెంచి పార్కులో సరిగ్గా మధ్యన ఉంటుంది దాని వెనకే గొడుగు పట్టినట్టుగా పెద్ద పెద్ద ఆకులతో కొమ్మల్ని పరిచి బాదం చెట్టు బెంచి ముందు ఆకుపచ్చటి ముఖమల్ కార్పెట్ల పచ్చిక ఎదురుగా చిన్న కొలను దానిలో విచ్చుకున్న ఎరుపు నీల రంగు కలవపూలు కొలనులో ఈదులాడే బాతులు కొలను ఈ గట్టు నుండి ఆ గట్టుకి చిన్న కర్రవంతెన పాతకాలం ల్యాండ్స్కేప్ చిత్రాల్లో ఉండే దృశ్యం లాంటి ప్రదేశం అది చాలా మనోహరంగా ఉంటుంది ఆ కాలనీకి నివాసం మార్చినప్పటి నుంచి పొద్దుట బీచ్లో బ్రిస్క్ వాక్ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కాస్త కాఫీ తాగి అలా బయటకు వచ్చి ఆ పార్కులో కులాసగా కూర్చోవడం బాగా చీకటి పడ్డాక ఇంటికి చేరుకోవడం అలవాటుగా మారింది ఆ కొలను ముందటి పార్క్ బెంచీలో ఎప్పుడు ఆ ముసలాళ్ళిద్దరే కూర్చునేవాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ఆలస్యం చేస్తారేమో దాని మీద కూర్చోవాలనుకున్నా ఏ రోజు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు వాళ్ళు పదవీ విరమణ తర్వాత విశ్రాంతి జీవితమేమో ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూసే వాళ్లతో ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి వచ్చి కానీ పార్కుకి రాని నేను ఎలా వారికంటే ముందు రాగలను పోటీ పడగలను ఒకరోజు పార్కులో నేను ప్రవేశించేసరికి ఆ బెంచి సగం ఖాళీగా కనిపించింది అంటే ఆ వృద్ధుల్లో ఒక ఆయనే పార్కుకు వచ్చాడు ఇక నేను ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆ వృద్ధుని పక్కన కూర్చుంటూ పలకరింపుగా నవ్వాను మాటలు కలిపాను ఆయన పేరు కరుణాకరం రైల్వేలో హిందీ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఈ కాలనీలో ఇల్లు కొనుక్కొని ఉంటారు పిల్లలు అమెరికాలో నేను అడగ్గా ఆయన రెండో ఆయన గురించి చెప్పాడు ఆయన అదే ఆ రెండో ఆయన పేరు సూర్యనారాయణ గారు ఆకాశవాణిలో వ్యవసాయ కార్యక్రమ నిర్వాహకుడిగా ముప్పై ఏళ్ళు పనిచేసి రిటైర్ అయ్యాడట భార్య తను ఉంటారట పార్కు వాళ్ళ ఇల్లు ఒక్కగానొక్క కొడుకు జాదవ్పూర్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ అట కొడుకు జాదవ్పూర్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ అట కొడుకుని చూడడానికే ఇప్పుడు బెంగాల్ వెళ్ళారట సూర్యనారాయణ గారు ఉత్సకత ఆపుకోలేక కరుణాకరం గారిని సార్ మీరిద్దరూ ఎప్పుడు ఈ పార్కులో ఎన్ని బెంచీలున్నా ఈ ఒక్క బెంచీ మీదే కూర్చుంటారు ఎందుకు అని అడిగాను నా ప్రశ్నకి బళ్ళున్న నవ్వేస్తు ఈ పార్కులో ఇంతకన్నా అందమైన ప్రదేశం మరి ఏదైనా ఉందా చెప్పండి దీని మీద కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో చెప్పాలా ముసలాళ్ళం ఎన్నో భౌతిక సమస్యలు పీడించే వయసు మనసునైనా ఉల్లాసంగా ఉంచుకుని ఉన్న నాలుగు రోజులు హాయిగా గడిపేయాలని మా ఉద్దేశం అందుకే సాయంత్రం కాగానే ఇక్కడికి వచ్చి ఈ బెంచ్ మీద కూర్చుని సేద తీరుతూ ఉంటాం గడచిన జీవితంలోని తీపి జ్ఞాపకాన్ని నెమరేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాం అన్నారు నాకు ఆయన మాటల్లో ఏదో జీవిత సత్యం కనిపించింది అప్పుడే గగనంలో ఉదయిస్తున్న చౌదవికా చాంద్ని చూస్తూ లేచాను ఆ వారంలోనే రెండు నెలల టెంపరీ ట్రాన్స్ఫర్ కోసం ఢిల్లీ బయలుదేరి వెళ్ళాను తిరిగి వచ్చాక సాయంత్రం పార్క్కి వెళ్ళాను ఆత్రుతగా బెంచి వైపు చూశాను కరుణాకరంగా ఒక్కరే కొంచెం దిగులుగా ఉన్నట్టు అనిపించింది ఆయన పక్కన కూర్చుంటూ ఇంకా సూర్యనారాయణ గారు కలకత్తా నుంచి రాలేదా సార్ అంటూ పలకరించాను రాలేదు రారు రాలేరు ఆయన పోయారు తడబడుతూ దుఃఖం నిండిన కరుణాకరం గారి మాటలు నన్ను ఉకిరి బిక్కిరి చేశాయి అయ్యో అన్నాను అప్రయత్నంగా అప్పటి నుండి కరుణాకరం గారికి నేను కంపెనీ ఇవ్వడం మొదలుపెట్టాను కొన్ని రోజుల్లోనే ఆయన సర్దుకున్నారు సూర్యనారాయణ గారు దూరం అయ్యారన్న దిగులు ఆయనలో తొలగిపోయి ఉత్సాహంగా ఉండసాగారు సింహాచలం వెళ్ళినప్పుడు కొండ మీద నుంచి సింహాచలం సంపంగ మొక్కని తెచ్చి పార్కు వాళ్లతో చెప్పి బెంచి పక్కనే నాటించారు ప్రభుత్వం వారు నన్ను చెన్నై బదిలీ చేశారు ఈసారి తాత్కాలికంగా కాదు కానీ రెండు సంవత్సరాలు తిరగకుండా వైజాగ్య పంపారు మళ్ళీ ఆ పార్కు ప్రాంతంలోనే ఇల్లు తీసుకున్న ఈసారి కాస్త సర్దుకున్నాక ఆ పార్కుకి వెళ్ళా ఆ బెంచి ఖాళీ రోజులు గడుస్తున్న అదే దృశ్యం నాలో ఏదో వెరిది ఒక దిగులు నన్ను ఆవరించాయి బహుశా కరుణాకరం గారు కూడా కాలం ఉంటారు ఇప్పుడు ఆ పార్క్ బెంచి మీద కూర్చుంటున్నా కానీ ఆ ప్రాంతంలో ఎవరైనా వృద్ధులు కనిపిస్తే మాత్రం నేను లేచి వారికి కూర్చునే అవకాశం ఇవ్వటం మాత్రం మానడం లేదు అలా చేసినప్పుడల్లా కరుణాకరం గారి మాటలు నా చెవుల్లో వినిపిస్తూనే ఉంటాయి సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత శ్రీ ఎస్ హనుమంతరావు గారి కథ పార్క్ బెంచ్ విన్నారు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుతూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారాలతో ఉదయబాబు